హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రసాద్ సింగారపు. వెల్కమ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్. ఈరోజు హైదరాబాద్లో కొంపల్లి ఏరియాలో కేఎస్ఆర్ కన్వెన్షన్లో ఉన్నాం. తెలుగు వెడ్డింగ్. సో ఈ వెడ్డింగ్లో ఫస్ట్ ఈ లొకేషన్లో నేను పోర్ట్రేట్ సెషన్ చేస్తున్నాను. కపుల్ అండ్ బ్రైడ్ కానీ పోర్ట్రేట్ సెషన్ అంతా ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. సో ఎందుకు ఇక్కడ ప్లాన్ చేసుకున్నానంటే, ఇంకా బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ ఆన్ కాలే. ఇక్కడ మండపంలో కొంచెం లేట్గా స్టార్ట్ అయింది మండపం, ఇంకా బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఆన్ కాలే. అక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను దాదాపు మండపంకి చాలా డిస్టెన్స్ దూరంలో ఉన్నా. నేను ఇక్కడ ఎందుకున్నానంటే, మనకు బ్యాక్డ్రాప్ ఇది ఏదైతే ఉన్నదో, పైన ట్రాపింగ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. అంటే ఈ స్పాట్ అందుకే సెలెక్ట్ చేసుకున్నానట్టు. సో అండ్ మళ్ళీ జనాలు కూడా వెనకాల క్రౌడ్ ఉన్నారు కదా, మనం బ్యాక్గ్రౌండ్కి చాలా డిస్టెన్స్లో ఉంటున్నాం కాబట్టి క్రౌడ్ ఏదైనా ఫీల్డ్లోకి వచ్చినా మనం 2.8 అపర్చర్ 1.8లో తీస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను టోటల్ మండపం నుంచి ఆల్మోస్ట్ 40 ఫీట్స్ 50 ఫీట్స్ లాంగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను. దీనికి వచ్చేసరికి నేను 4 లైట్ సెటప్ అండి. ఒకటి వచ్చేసరికి AD 600, AD 300, రెండు 200 లైట్స్, AD 200 లైట్స్. సో ఒకదానికి నేను 165 ఆక్టా పెట్టుకున్నాను, ఇంకో దానికి AD S 65 ఎస్ సాఫ్ట్ బాక్స్ పెట్టుకున్నాను. రెండింటికి వామ్ ఫిల్టర్లు, ఎల్లో కలర్ బ్యాక్ లైట్ ఇచ్చాను. ఎందుకంటే సో ఒక సైడ్ నుంచి ఒక సెటలైట్, ఒక సైడ్ నుంచి ఒక సెటలైట్ ఉంటుంది. సో మనకు టైం చాలా 5 to 10 మినిట్స్ టైం ఇచ్చారు. ఆ 10 మినిట్స్ లోపల మనకు కావాల్సిన పోర్ట్రేట్స్ తీసుకోవాలి కాబట్టి ఆల్ 4 లైట్స్ సెటప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్రేట్ షూట్ స్టార్ట్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ ఏంది, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఎలా పోజెస్ కంపోజ్ చేస్తున్నాను, లైటింగ్ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో చూడొచ్చు. లెట్స్ స్టార్ట్. ఎలాంటి సిచ్యువేషన్ ఉందో, బట్ ఓవరాల్ కొన్ని నేచురల్ షాట్స్ తీసేసుకొని తర్వాత కొంచెం మళ్ళీ స్టాప్ చేసుకొని అయితే షూట్ చేసుకోవాలి. బట్ ఎలా టైం ఇస్తారో ఏదో తెలియదు మనకి. అంటే డ్రై లెవెల్ బెస్ట్ కదా మనం. సో మూమెంట్ ముహూర్తం వాళ్ళకి ఇంపార్టెంట్, మనకి ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్. నేచురల్ ప్రతి జరిగే దగ్గర జరిగే సిచ్యువేషన్ అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రైడ్ ఎంట్రీ టైంలో కానివ్వండి, గ్రూమ్ ఎంట్రీ టైంలో కానివ్వండి, అండ్ వెడ్డింగ్ మండపంలో కూడా నేను 8200 ఫ్లాష్ని ఆపోజిట్ నుంచి యూజ్ చేశాను హైలైట్స్ కోసం. అది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు.
సో బ్యాక్ సైడ్ నుంచి నేను ఒక లైట్ లిక్ చేపిస్తున్నాను లెగ్స్ మీద పడేటట్టు. ఫస్ట్ బ్యూటీ అసలు హైలైట్స్ వస్తాయి. చూసారు కదా టిపికల్ సబ్జెక్ట్ వెడ్డింగ్ అంటేనే టిపికల్. సో అందరికి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్. ఈ బెస్ట్ ఎంత వీలైతే అంత తీయాలి ఆ ప్రయత్నంలో చేయాలి. కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకు అవైలబుల్గా ఉంటాయి, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేసాము. దీని అవుట్పుట్ అయితే ఆల్రెడీ మీరు పిక్చర్స్లో చూస్తూనే ఉంటారు. చూడండి ఇంకా ముందేం జరుగుతుందో. షార్ట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తుండాలండి, వాళ్ళ చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి. సో ఇవన్నీ క్యాండిడేట్ షార్ట్స్ కింద ఉంటాయి. సో న్యాచురల్ మూమెంట్స్ వీలైనంత పాజిబుల్ అయిన న్యాచురల్ షార్ట్స్ కూడా తీసుకోవాలి. సో మనకు కొన్ని ఆల్రెడీ షార్టింగ్లో ఫోటోషూట్ చేసేసాం, ఫోటో పోజెస్ ఉన్నాయి కాబట్టి న్యాచురల్ మూమెంట్స్ పాజిబుల్ అయిన షార్ట్ తీసుకోవాలండి. చూసారు కదండి ఈరోజు వీడియో బ్లాగ్, ఫస్ట్ వెడ్డింగ్ వీడియో బ్లాగ్ అండి ఇది. సో ఫస్ట్ పోర్ట్రేట్ సెషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ర్యాండమ్గా వెడ్డింగ్లో క్యాండిడేట్ మూమెంట్స్ ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, దానికి ఎలా లైటింగ్ ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ ఆ లైటింగ్లో అవైలబుల్ లైట్లో ది బెస్ట్ రావడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీరు ఈ బ్లాగ్లో చూసారనుకుంటా. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ పిక్టోరియల్స్.